కదా కాస్టర్ ఆయిల్ ఒకవేళ దొరికితే అది యూస్ చేయండి ఎందుకంటే కాస్టర్ ఆయిల్ జనరల్ గా మనకి ఎక్కువ మాయిశ్చర్ ఇస్తదన్నమాట కానీ బట్ దాంతో కొంచెం ఏదో ఒకటి వేరేది మిక్స్ చేసుకోండి టిక్ గా ఉంటది కదా బాగా మన హెయిర్ కి పట్టదు అందుకని మీకు హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మనకి హెయిర్కి ఎలాంటి ఆయిల్స్ అప్లై చేసుకోవాలి అసలు ఆయిల్ అప్లై చేసుకుంటే యూజ్ ఉంటుందా లేదా ఎంత టైం అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి ఉండే కామన్ డౌట్స్ అండి ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం నాకు తెలిసినంత వరకు వాటికి నేను తెలుసుకున్నంత వరకు నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం అసలు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుందా లేదా అనేది కూడా తెలుసుకుందామండి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం అనేది చేసుకోవాలండి అది చాలా మంచిది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటేనే మన హెయిర్ అనేది కండిషనింగ్ ఉంటుంది మన స్కాల్ప్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది మీ హెయిర్ అనేది చాలా మంచిగా మాయిశ్చర్గా సిల్కీగా అలా ఉంటాయి అన్నమాట డ్యామేజ్ లేకుండా మంచి హెయిర్ ఉండాలి అంటే మీకు కంపల్సరీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం మాత్రం వీక్లీ ట్వైస్ కంపల్సరీ అండి నేను అంతకు ముందు కూడా హెయిర్ ఆయిల్ గురించి దేనికి చెప్పినప్పుడు కూడా చెప్పాను కంపల్సరీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అని సో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం అయితే కంపల్సరీ అండి ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ హెయిర్ ఆయిల్ మాత్రం అప్లై చేసుకోవాలి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకో ఏ ఆయిల్ అప్లై చేసుకోవాలి అనే డౌట్ కూడా మీకు వస్తూ ఉంటుంది ఏ ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే మనకి దొరికే ఏ ఆయిల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి కోకోనట్ ఆయిల్ మనకి చాలా మంచిది కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చర్ ఇస్తుంది మన హెయిర్కే కాదు మన స్కిన్కి కూడా మీకు ఏ ఆయిల్స్ లేకపోతే హ్యాపీగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు దొరికి మీకు అవైలబిలిటీ ఉంటే కాస్టర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు సో ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాలి అని మాట్లాడుకుంటున్నాం కదా కాస్టర్ ఆయిల్ ఒకవేళ దొరికితే అది యూస్ చేయండి ఎందుకంటే కాస్టర్ ఆయిల్ జనరల్గా మనకి ఎక్కువ మాయిశ్చర్ ఇస్తుంది అన్నమాట కానీ బట్ దాంతో కొంచెం ఏదో ఒకటి వేరేది మిక్స్ చేసుకోండి థిక్గా ఉంటుంది కదా బాగా మన హెయిర్కి పట్టదు అందుకని మీకు కోకోనట్ ఆయిల్ ఉంటే అది బెటర్ దాన్ని యూస్ చేయండి ఇంక మీరు వేరేది పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాకపోతే దొరికితే మాత్రం కాస్టర్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి చూసారు తెలిసింది కదండి ఈ మూడిట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు బట్ మరీ థిక్గా ఉన్న ఆయిల్ మన హెయిర్కి పట్టదు మనం మాడుగా అంటది అనమాట అంత మంచిగా అందుకని కొంచెం మిక్స్ చేసుకొని యూజ్ చేయండి ఓకేనా ఏది లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా డెఫినెట్గా యూజ్ చేయండి బట్ ఓవర్గా కెమికల్ ఉన్నవి ఇంకా వేరే వేరేవి యూజ్ చేసినా పెద్దగా యూజ్ ఏమి ఉండదండి నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను అసలు దొరికితే గానుగ దగ్గరికి వెళ్తే అక్కడ కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటే దాన్ని యూజ్ చేస్తాను లేకపోతే కాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాను అంతేనండి నేను యూజ్ చేసేదైతే ఈ టూ ఆయిల్సే ఓన్లీ కావాలంటే మనం న్యాచురల్గా ఏదైనా కలబంద అలాంటివి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ అయితే యూజ్ చేయను అనమాట ఓకేనా ఇప్పుడు ఆయిల్ అయితే యూజ్ చేయటం తెలిసింది కదండి ఆయిల్ ఎంత టైం యూజ్ చేయాలి ఏ టైం లోపే యూజ్ చేయాలి ఆయిల్ అసలు ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఒకరోజే తలస్నానం చేసి మిగతా అన్ని రోజులు ఆయిల్ ఉంచేసుకొని ఒకరోజు తలస్నానం చేసేదలా పాతకాలంలో అలానే చేసేవాళ్ళు కదా అలా చేయొచ్చు కదా అని ఆ డౌట్ కూడా మీకు ఉండుండొచ్చు బట్ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకున్నాక 2 అవర్స్ నుంచి 24 అవర్స్ లోపు వాష్ చేసుకోవాలండి డెఫినెట్గా అలా వాష్ చేసుకుంటేనే మనకి మంచిది కూడా ఎందుకంటే ఆయిల్ అనేది మన హెయిర్లో ఉండిపోయింది మన స్కాల్ప్లో ఉండిపోయిందంటే డాండ్రఫ్ని బా ఎక్కువ చేస్తుంది అనమాట అంటే బయట ఉన్న డస్ట్ని అది పట్టుకుంటుంది కదా ఆయిల్ అనేది సో అందుకని మనకి డాండ్రఫ్ వస్తుంది ఇక్కడ ఉండే డెడ్ సెల్స్ని కూడా ఉంచేస్తుంది అనమాట అది ఇంకెక్కువ చేస్తుంది ఆయిలీ వల్ల సో మనకి డస్ట్ పట్టేస్తుంది బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి బయట ఉన్న డస్ట్ పడుతుంది ఇంట్లో ఉన్నా కానీ మన బెడ్షీట్స్ ఉన్నది మన పిల్లోకి ఉన్నది మనం రోజు ఊడ్చే దుమ్ము అదంతా పడుతుందండి మన హెయిర్కే సో ఆయిల్ అనేది 2 to 3 అవర్స్ 24 అవర్స్ లోపే మీరు కంపల్సరీ వాష్ చేసుకోవాలండి అంతకుముందు వాళ్ళు చేసుకోలేదు కదా వాళ్ళు ఎక్కువ రోజు ఉంచుకున్నారు కదా అనుకోవచ్చు మీరు
బట్ రీసెర్చెస్ ప్రకారం కానీ దేని ప్రకారమైనా ఆయిల్ అనేది ఇంక అంతకన్నా ఎక్కువ ఉంచుకున్న మనకి పెద్ద యూజ్ ఉండదంట బట్ పాతకాలం వాళ్ళు ఎందుకు ఉంచుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నంత పొల్యూషన్ లేదండి మనం ఒక విషయం అది ఆలోచించాలి ఇప్పుడు మనం బయట తిరిగినట్టు అంతకుముందు ఆడవాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు బట్ సో కొంచెం దీని ఇప్పుడు మీద కొంచెం తక్కువే వాళ్ళకి పొల్యూషన్ ఉండేది జెంట్స్ అయితే మీరు మీకు తెలిసే ఉంటుంది పాతకాలం వాళ్ళు వీక్లీ ఒకసారి తలకి ఆయిల్ మర్దన చేసుకొని మసాజ్ లాగా చేయించుకొని నలుగులాగా పెట్టించుకొని అప్పుడే హెడ్ బాత్ చేసేవాళ్ళు మీకు ఎవరికైనా తెలిసే ఉంటుంది మన తాతల్ని వాళ్ళు అడగండి తెలుస్తుంది వాళ్ళు ఒకరోజే అంటే బయట తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి ఒకరోజు తలకి మర్దన చేయించుకొని తలస్నానం చేసేవాళ్ళు అనమాట కుంకుడుకాయలతో అందుకని ఎక్కువ డస్ట్ ఉందంటే దాన్ని పట్టేసి మనకి వేరే ఎఫెక్ట్స్ ఉంటాయండి అందుకని మనం కంపల్సరీగా 2 to 3 hours లోపు హెడ్ బాత్ చేయండి లేకపోతే 24 hours ఉంచుకోండి అంతకు మించి మాత్రం ఎక్కువ ఉంచుకోకండి నాకు తెలిసినంత వరకు అయితే డస్ట్ పడకుండా ఉండిందంటే మనకు ప్రాబ్లం ఉండదు అన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందా లేదా హెయిర్ గ్రోత్ అనేది మామూలుగా నేను తెలుసుకున్నంత వరకు మనకి హెయిర్లో 5 layers లాగా ఉంటాయంటండి తల లోపల ఆ 5 layers లోపల నుంచి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఏ ఆయిల్ అప్లై చేసుకున్న ఎంత అప్లై చేసుకున్న ఆ లోపల రూట్స్ వరకు వెళ్ళదంటండి నేను కూడా అంతకుముందు వెళ్ళిద్ది అనుకునేదాన్ని కానీ వెళ్ళదంట జస్ట్ మనం అప్లై చేసుకునేది మన పైనున్న స్కాల్ప్ కానీ పైనున్న ఈ మాడుని కానీ ఈ హెయిర్ని కానీ కండిషనింగ్ చేసుకోవడానికి మాత్రమే అది అంత లోపలికి డీప్గా వెళ్ళి హెయిర్ గ్రోత్ చేసే ఛాన్స్ అయితే లేదంట నేను తెలుసుకున్నంత వరకు అయితే అంతేనండి బట్ మనకి బయట మార్కెట్లో ఈ ఆయిల్ వాడితే ఇన్ని రోజులకి గ్రోత్ ఉంటుంది అన్ని రోజులకు గ్రోత్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా వాటిల్లో వాళ్ళు ఎంతో కొంత కెమికలు మనకి లోపల దాకా వెళ్ళి ఏదైనా గ్రోత్ అయ్యేది అలాంటివి ఏదైనా వాడుండొచ్చు వాళ్ళు వాడతా మేబీ కలిపి ఉండొచ్చేమో దానివల్ల ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో కానీ జనరల్గా అయితే ఉండదంటండి బట్ మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటాం కదా అప్పుడు మసాజ్ చేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి దానివల్ల అయితే మనకి గ్రోత్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంటుంది నార్మల్గా లోపల దాకా అయితే ఇంకదంటండి అందుకని మనం ఎక్కువ రోజులు ఉంచుకున్నా ఎక్కువ గంటలు ఉంచుకున్నా ఏం చేసినా కానీ మనకి డీప్గా వెళ్ళదు కాబట్టి పెద్దగా మనకి దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనం మన హెయిర్కి మంచి మాయిశ్చర్నిచ్చి మంచి కండిషనింగ్ ఇస్తే సరిపోతుందండి ఆయిల్ వల్ల ఆయిలింగ్ ఇంపార్టెంట్ కంపల్సరీ బట్ దానివల్లనే 100% గ్రోత్ అయితే ఉండదండి కొన్ని ఇప్పుడు మీరు ఆయిల్ అప్లై చేసుకుంటే మంచి కండిషనింగ్ అవుతుంది మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఇంప్రూవ్ అవుతుందండి అలా హెయిర్ గ్రోత్ అవుతుంది మీరు హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలి అంటే నేను చాలాసార్లు చెప్పాను మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా చూసుకోవాలి వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి ఇంకా అంతేకాకుండా మనకి కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవాలండి మనం హెయిర్కి ఎగ్ అప్లై చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ ఎంత మాయిశ్చర్ ఇస్తుందో మనం లోపల మనం తింటే కూడా మన హెయిర్ మీద అంత రిజల్ట్ చూపిస్తుంది అన్నమాట ఎగ్ అనేది సో ఎగ్ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఎగ్ అనేది తీసుకోనండి దానివల్ల మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇంకా వీటితో పాటు కొన్ని డ్రింక్స్ కూడా ఉన్నాయి మన హెయిర్ కొంచెం అంటే లోపల నుంచి మనం ఇచ్చే ప్రోటీన్ వల్లనే మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందండి ఆ డ్రింక్స్ ఏంటో కూడా నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి వీడియో చేస్తాను అప్పుడు చెప్తాను సో కొన్ని ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా వాటర్ తాగండి మంచిగా నిద్రపోండి స్ట్రెస్ లేకుండా చూసుకోండి వీటన్నిటి వల్ల మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి వీటితో పాటు మీ హెయిర్ని ఎప్పుడు కండిషనింగ్గా నీట్గా క్లీన్గా ఉంచుకోండి మీ స్కాల్ప్ని దానివల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఓకేనా నాకు తెలిసినంత వరకు ఆయిల్ అప్లై చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకున్నానండి ఏదైనా ఆయిల్స్ ఏ ఆయిల్స్ అప్లై చేసుకున్నా మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇచ్చి మంచిగా డ్రై లేకుండా డ్యామేజ్ హెయిర్ లేకుండా చేస్తాయండి మీ హెయిర్ ఎంత లాంగ్ ఉన్నా డ్యామేజ్ ఉందంటే అందంగా ఉండదు బాగుండదు కూడా సో మనకి ఆయిలింగ్ అనేది కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన స్కాల్ప్ కూడా డ్రైనెస్ తగ్గి మనకి మంచిగా రిలీఫ్గా స్మూత్గా మనకి హెడేక్ వచ్చినప్పుడు కూడా ఆయిల్ పెట్టుకుంటే అదొక మంచి రిలాక్సేషన్ ఉంటుంది కదా అలాంటి ఫీలింగ్ ఉంటుందండి ఓకేనా నాకు తెలిసినంత వరకు మనం వేరే వేరే విపరీతమైన మంచి మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కానీ పెద్దగా అంటే ఉండదు అని నేను చెప్పట్లేదు 100% బట్
నేను తెలుసుకున్నంత వరకు కొన్ని రీసెర్చెస్ లో నేను రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ లో చదివినంత వరకు అయితే ఆయిలింగ్ వల్లనే ఖచ్చితంగా పెరిగిపోతది అని అయితే ఉండదంటండి నాకు తెలిసిన నేను మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఫుడ్స్ అని చెప్పా కదా మనం ఆల్మండ్స్ తీసుకోవచ్చు మంచిగా నట్స్ ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు ఆకుకూరలు బీన్స్ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలండి ఇంకొక విషయం మీకు ఒకవేళ బ్లడ్ అనేది తక్కువగా ఉన్నా కానీ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి మీరు బ్లడ్ పర్సంటేజ్ కూడా తెలుసుకొని మీకు రక్తహీనత లేకుండా చూసుకున్నారంటే దానివల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి హెయిర్ పాడైపోకుండా ఊడిపోకుండా ఉంటుంది మనం ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకున్నామంటే మనకి మంచిగా బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది ఐరన్ అనేది మనకి రాగుల్లో ఉంటుంది బెల్లంలో ఉంటుంది మీరు అసలు ఇంకా వెజిటేబుల్స్ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ డైలీ తీసుకున్నారంటే మీకు కంపల్సరీ హెయిర్లో రిజల్ట్ అనేది మాత్రం చూస్తారండి ఓకేనా ఐ హోప్ ఇది మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను యూజ్ఫుల్ కూడా అయింది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను ఇంకేదైనా మీకు తెలిసినా ఇంకేదైనా సజెస్ట్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్లో కామెంట్ చేసి మాత్రం చెప్పండి కంపల్సరీగా ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మన ఛానల్ని ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసిన లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో